కాలం మారిపోతోంది తరాలు మారుతున్నాయి వాటితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతూ ఉంటారు కాని ఎన్ని మారినా ఎన్ని ఏళ్లు గడిచినా మనం మరిచిపోలేని మనుషులు కొంతమందే ఉంటారు అటువంటి వారిలో శ్రీదేవి ఒకరు తన అందాలతో సినీ ప్రేక్షకలోకాన్ని అలరించిన ఆమె ఇక లేరు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్లో ఆమె కన్నుమూశారు ఓ వివాహ వేడుకు హాజరైన ఆమె గుండెపోటుతో శ్వాస విడిచారని సంజయ్ కపూర్ ధృవీకరించారు తెలుగు తమిళ మలయాళ హిందీ చిత్రసీమలను కొన్ని ఏళ్లపాటు ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి నుంచి దివికి వెళ్లిపోవటం సినీ ప్రేక్షకలోకాన్ని విషాదంలోకి నెట్టింది తమిళనాడులోని శివకాశేలో ఆగస్టు పదమూడవ తేదీన శ్రీదేవి జన్మించారు ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్య అయ్యప్పన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో బాలనటిగా కందన్ కరుణారాయ్ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండి తెరపై కనిపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కె బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రూ కమల్ హాసన్ రజనీకాంత్లతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు తెలుగులో పదహారేళ్ల వయసు హిందీలో సోల్వా సావన్ హీరోయిన్గా ఆమెకు తొలి చిత్రాలు ఆ తర్వాత తెలుగు తమిళం హిందీలో వరుస సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య కాలంలో తెలుగు తమిళంలో ఆమె నెంబర్ వన్ స్థాయికి వెదిగారు ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో కూడా అన్ని ఇబ్బందులు పడ్డారు శ్రీదేవి చిన్నప్పటినుంచి అమ్మంటే ప్రాణం ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతూ ఉండేవాళ్లు తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత హీరో అనిల్ కుమార్ సోదరుడైన బోని కపూర్ను పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ రెండున వివాహం చేసుకున్నారు వారికి జాహ్నవి ఖుషీ ఇద్దరు పిల్లలు పెళ్లి తర్వాత కెరీర్కి బై చెప్పేశారు శ్రీదేవి అయితే రెండు వేల నాలుగు ఐదు మధ్యకాలంలో మాలిని అయ్యర్గా బుల్లితెర మీద కొద్ది కాలం ప్రత్యక్షమయ్యారు శ్రీదేవి నటించడం వల్లే మాలిణి అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయ్యింది ఆ సీరియల్ అయిపోయాక రెండు మూడు సార్లు టీవీ షోలకు హాజరు కావడం తప్ప నటిగా మళ్లీ తరమెతుకు రాలేదు అయితే నిర్మాతగా పోకిరి చిత్రాన్ని హిందీలో సల్మాన్తో వాంటెడ్గా నిర్మించారు రెండు వేల పన్నెండులో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి ఇక ఇటీవలే మామ్ చిత్రంతో మరోసారి అలడించారు ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో ఆమె నిమగ్నమై ఉన్నారు మరాఠాలో ఘనవిజయం సాధించిన సైరాటో సినిమాను హిందీలో దడాక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శ్రీదేవి మృతి పట్ల బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవి పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల పదమూడులో అత్యున్నత పురస్కారంలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది ఇక శ్రీదేవి తన సినీ కెరియర్లో పద్నాలుగు సార్లు నామినేట్ కాగా నాలుగు సార్లు ఉత్తమ నటిగా రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డులు లభించాయి ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ సిఎన్ఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్గా శ్రీదేవి ఎంపికయ్యారు